వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావం తక్కువగానే ఉన్నా ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వాతావరణంలో భిన్న మార్పులు ఉంటాయని ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయంటున్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నతో హరిత ఫేస్ టు ఫేస్. మేఘావృతమైన వాతావరణంతో పాటు తేలికపాటి వర్షాలు మోస్తరు వర్షాలు ఇక హైదరాబాద్ లో అయితే తేలికపాటి జల్లులు కురిసాయి. మరి వాతావరణం లేటెస్ట్ అప్డేట్స్, అట్లాగే సైక్లోన్ స్టేటస్ ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి సీనియర్ అధికారి నాగరత్న గారు ఉన్నారు, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, సైక్లోన్ ఎఫెక్ట్ ఏమేరా ఉంది, ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఏం చెప్తున్నాయి వెదర్కి సంబంధించి? ప్రస్తుతం మనం చూసుకుంటే సైక్లోన్ అనేది వెల్ మార్క్ లో ప్రెజర్ కింద ఒక అల్పపీడనంగా కూడా మనకి పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉండి అది ఈశాన్య దిశగా కదిలి వెళ్తుంది. అయితే దాని యొక్క ప్రభావం తెలంగాణ మీద చాలా తక్కువ, అయినప్పటికీ ద్రోణి ఉండటం వల్ల ద్రోణి మనకి ఈ రాయలసీమ మీదుగా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ప్రస్తుతం కేంద్రీకృతమై ఉండటం వల్ల దాని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి జల్లులు కానీ వర్షం కానీ కొన్ని చోట్ల అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది. క్లౌడీ కండిషన్స్ మనకి ద్రోణి ప్రభావం వల్ల ఇంకా ఉండే అవకాశాలు ఉన్నందున మనకి ఉష్ణోగ్రతలు +1-2 డిగ్రీస్ సెల్సియస్ కొన్ని చోట్ల 2 డిగ్రీస్ సెల్సియస్ నుంచి 3 డిగ్రీస్ సెల్సియస్ నార్మల్ కన్నా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ మరకు చూస్తే సైక్లోన్ యొక్క ముప్పు ఇప్పుడు తప్పింది. సో ఇక హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్లో నిన్నటి వరకు మనకు తేలికపాటి జల్లులు అయితే కురిశాయి, మేఘావృతమైన వాతావరణం కనిపించింది. ఈరోజు ఉదయం నుంచే ఉక్కపోత స్టార్ట్ అయింది. ఎంతవరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి? 2-3 రోజులు ఏ మేర చేరే అవకాశం? తెలంగాణలో దక్షిణ తెలంగాణ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉత్తర జిల్లాలు పరిసర జిల్లాల్లో చూసుకుంటే ఉష్ణోగ్రతలు 40-41 వరకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ సీజన్లో పగటి పూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, సాయంత్రం పూట అయ్యేసరికి వర్షం అది కురుస్తుంది, థండర్స్టార్మ్ యాక్టివిటీ ఉండటం వల్ల ఇలా ఈసారి మనకి అంత ఉష్ణోగ్రతలు లేవు. అట్లాగే చూసుకుంటే థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా చాలా తక్కువగానే ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి మనకి ఏదేమైనప్పటికీ సమ్మర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మధ్యాహ్నం పూట ఎండలో అది వెళ్లకుండా ఉండటం, ఒకవేళ వెళ్ళొస్తే మనకి ఎక్కువగా కూడా నూలు దుస్తులు అవి వేసుకోవడం, లేకపోతే అంబ్రెల్లా తీసుకోవడం, లేకపోతే ఎప్పుడు కూడా వాటర్ బాటిల్ ఒకటి చేతను వెంటనే తీసుకెళ్తూ ఉండటం, ఒకవేళ బయటకు వెళ్ళాక కూడా తేడా చేస్తే కనుక చెట్టు నీడలో కూర్చోవడం, వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎక్కువగా కూడా మనకి దీని ప్రభావం దక్షిణ జిల్లాల్లోని మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికి సైక్లోన్ ముప్పు నుంచి తెలంగాణ రాష్ట్రం దూరంగానే ఉందన్న సమాచారం అయితే మనకు అందుతుంది. ఈ 2-3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ద్రోణి ప్రభావంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉరుముల మెరుపుల వర్షాలకు మాత్రం దక్షిణ జిల్లాలను అలర్ట్ చేస్తుంది వాతావరణ శాఖ. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.